బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ఆఖరి దశకు చేరుకుని తీవ్ర ఉత్కంఠను రేపుతుంది. బిగ్ బాస్ ఇంట్లోనే కాదు బయట కూడా పరిస్థితి సీరియస్ గానే కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా దీప్తి నల్లమూతకు వస్తున్న భారీ ఓటింగ్ పలు సందేహాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మొదటి నుంచి కౌశల్ ఆర్మీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీప్తికి ఫేక్ ఐడీస్ నుంచి ఓట్లు వస్తున్నాయంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ప్రముఖ ఐటీ సంస్థ నుంచి ఒప్పందం కుదుర్చుకుని ఓట్లు సంపాదిస్తుందంటూ దీప్తిపై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో తమ సంస్థకు చెడ్డపేరు తెచ్చేలా కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆ సంస్థ అధినేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌశల్ ఆర్మీ సభ్యులు తమపై ఆరోపణలు చేయడమే కాకుండా బెదిరింపులు కూడా పాల్పడుతున్నారంటూ ఆయన గచ్చిపౌలి పోలీసులకు కంప్లైంట్ చేసినట్లు సమాచారం. బిగ్ బాస్ 100 రోజులు సమీపించే వరకు నార్మల్ గా ఉన్న దీప్తి ఓటింగ్ ఆ తర్వాత నుంచి ఒక్కసారిగా అసాధారణ రీతిలో పెరిగిపోయింది. మొదటి నుంచి టాప్ లో ఉన్న కౌశల్ ఓటింగ్ ను మించి దీప్తికి ఓట్లు రావడంతో కౌశల్ ఆర్మీకి అనుమానాలు బయలుదేరాయి. దీని అంతటికీ కారణం ఒప్పందం కుదుర్చుకున్న ఆ సంస్థ నుంచే అని భావించి సోషల్ మీడియాలో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లతో సహా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీప్తి నకిలీ ఐడీల నుంచి ఓట్లు సంపాదిస్తుందంటూ ఆరోపణలు చేశారు. అంతేకాదు నానికి బిగ్ బాస్ టీం కంప్లైంట్ చేశారు కౌశల్ ఆర్మీ సభ్యులు. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ఆ ఐటీ సంస్థ ఎండీ పోలీసులు ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ వారంతో బిగ్ బాస్ షో ముగియనుండగా ఈ ఓట్ల వివాదం మాత్రం ఆ తర్వాత కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూసారుగా, మరి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్యూ.